म्यूजिक म्यूजिक सोल ने टच मन मूड नि मार्चे वन आफ दि एलिमेंट इदे विषय गुरिंचि चाला मंदी अंड एआर रहमान सर म्यूजिक इज नॉट अबाउट आर्ट इट इज अबाउट दि सोल अनि अन्नारु। हालीवुड मूवीस लो बीजीएम की मात्रमे एक्कुव स्कोप उंटुंदि। इक सांग्स अंटे सेपरेट गा आल्बम्से। अदे मन इंडियन मूवीस लो अयिते रेंडू कलिपि मूवीस लो उंटायि। सो अला म्यूजिक डायरेक्टर्स की इक्कड मंचि पेरु वस्तुंदि। ఒక రకంగా టెక్నికల్ టీమ్ లో డైరెక్షన్ తర్వాత మెయిన్ గా చూసే ఫీల్డ్ అంటే అది మ్యూజిక్ ఏ అంత ఇంపార్టెన్స్ ఇస్తారు। మరి కొన్ని సినిమాలు చూసుకుంటే సాంగ్స్ వల్లే ఆ మూవీస్ ప్రమోట్ అయ్యాయి। చార్ట్ బస్టర్స్ అయితే ఆటోమేటిక్ గా క్రేజ్ వస్తుంది। ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించగలిగే వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది। మరి కొన్నేమో మూవీస్ హిట్ అవడం వల్ల ఆ పాటలు పారలల్ గా చార్ట్ బస్టర్స్ అవుతాయి। ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అప్పటిలో ఈ మ్యూజిక్ కంపోజర్ల పేర్లు ఎక్కువగా వినపడేవి అంటే హిట్స్ రేషియో ఆ రేంజ్ లో ఉండేవి కానీ ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే వినపడుతున్నారు। ఇంకొంతమంది అయితే అసలు వినపడట్లేదు కూడా। ఆ ఫేజ్ లో ఉన్న మ్యూజిక్ కంపోజర్స్ గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాము। వీరికి గనుక రిపీటెడ్ గా కొన్ని మంచి ప్రాజెక్ట్స్ పడి గట్టి కంబ్యాక్ ఇస్తే మాత్రం ఎవ్వరూ ఆపలేరు। అలా అని అందరికీ ఛాన్సులు రాక కాదు। కొంతమంది సెలెక్టివ్ గా ఉండొచ్చు, మరి కొంతమంది ఎక్కువ ప్రాజెక్ట్స్ కాకుండా తక్కువ ఫిల్మ్స్ మీద కాన్సంట్రేట్ చేద్దామని అనుకొని ఉండొచ్చు। ఇక లేట్ చేయకుండా లిస్ట్ లోకి ఎంటర్ అవుదాం। అంతకంటే ముందు మూవీస్ కి సంబంధించి రాబోయే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మరువద్దు। నంబర్ 10 సాయి కార్తిక్। ఎప్పుడో 2008 లోనే మ్యూజిక్ కంపోజర్ గా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు సాయి కార్తిక్। కానీ తన మ్యూజిక్ కి పాపులారిటీ అండ్ తనకి ఒక గుర్తింపు రావడానికి 5 ఇయర్స్ పట్టింది పైసా రూపంలో। ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి అనిల్ రౌపూడితో కలిసి పటాస్, సుప్రీం అండ్ రాజాది గ్రేడ్ ఫిలిమ్స్ కి మ్యూజిక్ కంపోజర్ గా వర్క్ చేశారు। దాంతో పాటు ఆ 2015 లో వరుసగా చాలానే ఛాన్సులు వచ్చాయి కూడా। కానీ పైసా, పటాస్ అండ్ సుప్రీం ఇచ్చిన కిక్ ఇంకేవి ఇవ్వలేకపోయాయి। సాయి కార్తిక్ కి ప్రెజెంట్ పెద్దగా ఛాన్సులు అయితే లేవు। తన మాస్ ట్రాక్స్ ని మళ్ళీ ఎప్పుడు వింటామో। నంబర్ 9 అచ్చు రాజమణి। మాక్సిమం అచ్చు మంచు ఫ్యామిలీ అండ్ సందీప్ కిషన్ తో ఎక్కువగా వర్క్ చేయడం జరిగింది। మంచు ఫ్యామిలీలో కూడా మనోజ్ కి ఎక్కువ అన్నమాట। ఎంతైనా తన ఫస్ట్ ఫిలిం మనోజ్ చేసిన నేను మీకు తెలుసా అయ్యి ఉండడం వల్లేమో తనతో ఎక్కువ ఫిలిమ్స్ చేశారు అచ్చు। నేను మీకు తెలుసాతో స్టార్ట్ చేసి కుర్రాడు, డీకే బోస్, పోటిగాడు ఇలా ఒక 2 ఇయర్స్ పాటు కంటిన్యూస్ గా తెలుగులో చేశారు। కొన్ని మంచి చాట్ బాస్టర్స్ కూడా ఇచ్చారు। అయితే 2015 నుంచి తెలుగు అండ్ తమిళలో కొన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు కానీ అవి తన ప్రీవియస్ మ్యూజిక్ ఇచ్చినంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోతున్నాయి। రాబోయే అహం బ్రహ్మాస్మితో అయినా ఏమన్నా ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి। నంబర్ 8 రదన్। చేసింది చాలా తక్కువ సినిమాలు, అలాగే సక్సెస్ రేట్ కూడా అలాగే ఉంటుంది। బట్ రదన్ అంటే మాక్సిమం మ్యూజిక్ లవర్స్ కి అందరికీ తెలుసు, ఎందుకంటే ఆ సక్సెస్ అయిన చార్ట్ బస్టర్స్ కి వచ్చిన క్రేజ్ అట్లాంటిది। మరి అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, హుషారు, అమరం అఖిలం ప్రేమ, జాతి రత్నాలు ఈ సినిమాల్లోని ఏదో ఒక సాంగ్ మీ ఫేవరెట్ లిస్ట్ లో కంపల్సరీ ఉండే ఉంటుంది। నార్మల్గా రదన్ సక్సెస్ గ్రోత్ ఇదివరకు ఎలా ఉందో ప్రెజెంట్ కూడా అలాగే ఉంది। అంటే తనకి కంటిన్యూస్ హిట్స్ అనేవి లేవు, ఆల్టర్నేట్ ఇయర్స్ లో హిట్స్ పడుతూ ఉండేవి। బట్ ప్రెజెంట్ అయితే అప్కమింగ్ తన తెలుగు ఫిలిమ్స్ ఇంకా అప్డేట్ రాలేదు, ఛాన్సెస్ తగ్గిపోయాయి। ఒక మంచి ఆసమ్ లవ్ స్టోరీ గనక తన చేతికి వస్తే ఈ ఇయర్లో రదన్ పేరు కూడా గుర్తుండిపోతుంది। నెంబర్ 7 సందీప్ చౌత। ఎక్కడో వెస్ట్ ఆఫ్రికాలో పుట్టి పెరిగి ఆ తర్వాత బెంగళూరుకి వచ్చి ఒకానొక టైంలో బాలీవుడ్ మ్యూజిక్ ప్రపంచంలో తన ఓన్ మార్క్ని క్రియేట్ చేసుకున్నారు సందీప్. ఎక్కువ ఫిలిమ్స్ హిందీలోనే చేసినా తనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అప్పుడప్పుడు మ్యూజిక్ ఇస్తూనే వచ్చారు. తన ఫస్ట్ ఫిలిం నిన్నే పెళ్లాడత, ఇలా నాగార్జున గారితో, అన్నపూర్ణ స్టూడియోస్తో వర్క్ చేయడం జరిగింది మన సైడ్ మ్యాక్సిమం. తన తెలుగు ఫిలిమ్స్ గురించి మాట్లాడితే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది బుజ్జిగాడు. అంతకుముందు చేసిన నిన్నే పెళ్లాడత, చంద్రలేఖ, ప్రేమకథ ఇవి కూడా మంచి చాట్ బాస్టర్సే అనుకోండి. బట్ సూపర్ నుంచి చాలా స్టైలిష్గా డిఫరెంట్ వేలో కంపోజ్ చేయడం మొదలుపెట్టారు సందీప్. సూపర్, బుజ్జిగాడు, జోష్ ఈ మూవీస్లో తాను కంపోజ్ చేసిన సాంగ్స్ స్టైలు మీరు ఎంతవరకు వినున్నారు, చాలా యునిక్గా ఉంటాయి. అట్లాంటి సందీప్ చౌత పేరు ప్రజెంట్ అయితే అస్సలు ఎక్కడా వినిపించట్లేదు. 2013-14 వరకు బాలీవుడ్లో తన మార్క్ని కంటిన్యూ చేస్తూనే వచ్చారు. బట్ ఇప్పుడు అక్కడ కూడా అస్సలు లేదు, ఎప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారో. నెంబర్ 6 అనూప్ రుబెన్స్. ఇప్పుడంటే అనూప్ రుబెన్స్ పేరు చాలా తక్కువగా వినపడుతుంది కానీ 2012 నుంచి 2017 వరకు వచ్చిన ఫిలిమ్స్లో ప్రతి ఇయర్ తన ఏదో ఒక ఫిలిం మ్యూజిక్ మంచి చార్ట్ బాస్టర్ అయినవి ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా 2012-15 ఈ 3 ఇయర్స్ తాను మోస్ట్ బిజీయెస్ట్ అండ్ మోస్ట్ రికమెండెడ్ మ్యూజిక్ కంపోజర్గా మారారు.
జై ఫిలిం తో మ్యూజిక్ కంపోజర్ గా డెబ్యూ ఇచ్చిన అనూప్ రుబెన్స్ కి ప్రేమ కావాలి మూవీ ఒక మంచి పుష్ ఇచ్చింది. ఆ తర్వాత ఇష్క్ తో తెలుగు ఇండస్ట్రీలో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి తనకి వరుస ఛాన్సెస్ వచ్చాయి. లవ్ ట్రాక్సే కాదు, మాస్ సాంగ్స్ అండ్ ఎమోషనల్ సాంగ్స్, ఇలా చాలా వరకు తను కంపోజ్ చేసిన మ్యూజిక్ చార్ట్ బాస్టర్స్ అవ్వటం 3 to 4 years కంప్లీట్ గా తెలుగు ఇండస్ట్రీని రూల్ చేశారని చెప్పొచ్చు. అట్లాంటి అనూప్ రుబెన్స్ 2018లో ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఛాన్సెస్ రావటం కూడా తగ్గిపోయాయి అండ్ చేసినవి కూడా అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోతున్నాయి, ఏదో 1 or 2 సాంగ్స్ తప్పితే. మళ్ళీ అనూప్ రుబెన్స్ ఫామ్ లోకి వచ్చి మంచి చార్ట్ బాస్టర్స్ ఇస్తే వినాలని ఉంది. నెంబర్ 5 గోపి సుందర్. మలయాళంలో ఎన్నో సినిమాలు చేసినా గోపి సుందర్ మనకు తెలిసింది మాత్రం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుతోటే. మ్యూజికల్గా ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. గోపి సుందర్ మ్యూజిక్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, క్లాసికల్ మ్యూజిక్తో పాటు అరబిక్ని మిక్స్ చేసి మెలడీని క్రియేట్ చేస్తారు. అలా ఆ తర్వాత వచ్చిన భలే భలే మగాడి వైతో ఒక రేంజ్కు వెళ్ళారు తెలుగులో. కంటిన్యూస్గా కొన్ని నాని సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. 2018లో వచ్చిన గీతా గోవిందం తోటి అయితే పెద్ద చార్ట్ బాస్టర్ కొట్టారు. మెయిన్గా ఇంకేం కావాలి సాంగ్ అయితే అందరూ లూప్ మోడ్లో విన్నారు. బట్ మజిలీ తర్వాత ఆ రేంజ్ ఆల్బమ్ పడలేదని చెప్పాలి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో కొన్ని సాంగ్స్ తప్పితే. నెక్స్ట్ అయితే తెలుగులో 18 pages ఉంది. ఆ తర్వాత కూడా ఇంకొన్ని ప్రాజెక్ట్స్ని సైన్ చేసి మంచి చార్ట్ బాస్టర్స్ కొడితే బాగుండు. నెంబర్ 4 మిక్కీ జెమేయర్. క్లాస్ మూవీస్, ఫ్యామిలీ, కాలేజ్ లాంటి థీమ్తో రన్ అయ్యే సినిమాలకి మిక్కీ జెమేయర్ పర్ఫెక్ట్గా మ్యూజిక్ ఇస్తారు. అలాగే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అండ్ గద్దలకొండ గణేష్తో మా సాంగ్స్ కూడా అలాగే బ్యాలెన్స్ చేశారు. 2005లో పోతే పోనీ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి 4th మూవీ అయిన హ్యాపీ డేస్తో మంచి బ్రేక్ వచ్చింది తనకి. అప్పటి నుంచి కొన్ని జాన్రా మూవీస్కి ఫస్ట్ చాయిస్ అయ్యారు. లేటెస్ట్గా శ్యామ్ సింగరాయ్తో చార్ట్ బస్టర్ కొట్టిన అంతకుముందున్న సక్సెస్ స్ట్రీక్ అండ్ పాపులారిటీ అలాగే అన్ని ప్రాజెక్ట్స్ అయితే లేవు. బట్ నెక్స్ట్ అయితే గోపిచంద్ 30 అండ్ ప్రెస్టీజియస్ మూవీ అయిన ప్రాజెక్ట్ కేకి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఆ నెక్స్ట్ అదే ఫ్లో కంటిన్యూ చేస్తారేమో చూడాలి, అదేవిధంగా ఛాన్సులు కూడా. నెంబర్ 3 హ్యారీస్ జయరాజ్. మెలడీస్లో ఒక ఊపు ఊపేసిన మ్యూజిక్ కంపోజర్స్లో హ్యారీస్ జయరాజ్ ఒకరు. దాదాపు ఈయన మ్యూజిక్ కంపోజ్ చేసిన ప్రతి తమిళ సినిమా తెలుగులో డబ్ అయింది, అలాగే ప్రతి డైరెక్ట్ తెలుగు మూవీ తమిళ్లో కూడా డబ్ అయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రెండు ఇండస్ట్రీస్లోనూ ఆయన క్రేజ్ అట్లాంటిదో. హ్యారీస్ మ్యూజిక్కే మూవీ ప్రమోషన్లో అంత యూజ్ అయ్యేది. స్టార్టింగ్లో కొన్నాళ్ళు మ్యూజిక్ ప్రోగ్రామర్గా వర్క్ చేశాక 2001లో చెలీ మూవీతో మ్యూజిక్ కంపోజర్గా డెబ్యూ ఇచ్చి సెన్సేషన్ అనిపించుకున్నారు. అప్పట్లో చెలీ ఆల్బమ్ మొత్తం తమిళ్ అండ్ తెలుగు రెండింటిలోనూ పెద్ద చార్ట్ బస్టర్ అయింది. ఎప్పటికీ ఆ సాంగ్స్ వినపడుతూనే ఉంటాయి. తమిళ్లో అప్పటి వరకు 9 years పాటు కంటిన్యూస్గా ఫిలింఫేర్ అవార్డు గెలిచిన ఏఆర్ రెహమాన్ రికార్డుకి బ్రేక్ పెట్టి డెబ్యూ మూవీతోటి హ్యారీస్ జయరాజ్ అవార్డు గెలిచారు. ఇక తెలుగులో నెక్స్ట్ ఇయర్ వాసుతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఘర్షణ. ఇయర్కి చేసింది 2 to 4 ప్రాజెక్ట్సే అయినా కానీ 100% ఇచ్చేవారు. కొన్ని సినిమాలైతే కమర్షియల్గా హిట్ కాకపోయినా మ్యూజికల్ బ్లాక్ బాస్టర్స్ అయ్యేవి. మన తెలుగులో చూసుకుంటే డైరెక్ట్ మూవీస్ అన్నీ ఆ కేటగిరీలోనే ఉన్నాయి. సైనికుడు, మున్నా అండ్ ఎస్పెషల్లీ ఆరెంజ్ ఆల్బమ్స్ అయితే అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి, అప్పుడేంటి ఇప్పుడు కూడా. ఇక గజని, రంగంకి అయితే సాంగ్సే ఆ మూవీస్ని వేరే లెవెల్కి ప్రమోట్ చేశాయి అండ్ ఆ కంటెంట్ అందరికీ కనెక్ట్ అవ్వడం వల్ల ఎక్కడ కూడా హిట్ అయ్యాయి. కానీ ఒక 4 years బ్యాక్ నుంచి చూస్తే ఆయన రేంజ్ ఆల్బమ్స్ ఏం పడలేదు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కనుక చూస్తే నితిన్ అండ్ వక్కంతం వంశీ కాంబోలో రాబోతున్న మూవీకి, ఇంకా శివకార్తికేయన్ 21st మూవీకి మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. మరి ఆయన రేంజ్ కంబ్యాక్ ఎప్పుడు పడుతుందో చూడాలి. నెంబర్ 2 దేవిశ్రీ ప్రసాద్. ఆడియో రిలీజ్ ఈవెంట్స్ అండ్ ఫంక్షన్స్లో తన మ్యూజిక్తో ఫుల్ రాక్ చేసేవారు డిఎస్పి. అందుకే రాక్ స్టార్ అనే పేరు కూడా వచ్చింది. అలానే కాకుండా మ్యూజిక్లో వెస్టర్న్ స్టైల్, ముఖ్యంగా రాక్ జోన్రా మ్యూజిక్ని ప్రజెంట్ చేశారు. గిటార్ మెయిన్ ఇన్స్ట్రుమెంట్గా తీసుకొని మ్యూజిక్ కంపోజ్ చేస్తారు డిఎస్పి. 19 years ఏజ్లోనే దేవి మూవీతో 1999లో మ్యూజిక్ కంపోజర్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ ఆల్బమ్ సెన్సేషన్ అవ్వడంతో ఇక అప్పటి నుంచి పేరుకి ముందు దేవి అని యాడ్ చేసుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ ఆనందం మూవీతో 2nd చార్ట్ బస్టర్ కొట్టారు. అప్పటి నుంచి వరుస ఛాన్సులు వచ్చాయి. ఇక 2004లో చూసుకుంటే దాదాపు ప్రతి మూవీ మ్యూజికల్గా ఒక మోత మోగించింది. అదే టైంలో ఆర్యా నుంచే డిఎస్పి సుకుమార్ కాంబో స్టార్ట్ అయింది. లవ్ స్టోరీస్ అలాగే యాక్షన్ మూవీస్కి ఫస్ట్ చాయిస్ అయ్యారు. ఇక 2017లో చూసుకుంటే డిఎస్పి మ్యూజిక్లో మొత్తం 8 films వచ్చాయి. ప్రతి ఆల్బమ్ చార్ట్ బస్టరే, వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఫీట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్పచ్చు.
కొన్ని సాంగ్స్ కైతే ఇక్కడ ఉన్న క్రేజ్ చూసి బాలీవుడ్ లో డిఎస్పి సాంగ్స్ రీయూస్ కూడా చేశారు. అవి అక్కడ కూడా అదే రేంజ్ లో హిట్ అయ్యాయి. ఈ మధ్య అయితే డిఎస్పి సినిమాలు చేస్తున్నారు కానీ పూర్వ వైభవంలా లేదు. అలాగే నెంబర్ ఆఫ్ మూవీస్ కూడా 2022 లో ఫస్ట్ క్వార్టర్ లో వచ్చిన మూవీస్ చూసుకుంటే ఏ ఆల్బమ్ సరిగ్గా రిసీవ్ అవ్వలేదు. ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అయ్యి వరుస చార్ట్ బాస్టర్స్ కొడతారు అనే నమ్మకం అయితే ఉంది. నెంబర్ 1 మణిశర్మ. ఇనీషియల్ కెరీర్లో హార్మోనియం నుంచి కీబోర్డ్ ప్లేయర్గా మారిన మణిశర్మ గారు ఒకానొక టైంలో ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ కీబోర్డ్ ప్లేయర్గా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేశారు. ఆ తర్వాత ఇళయరాజా, ఎంఎం కేరవాణి గారి దగ్గర శివ అండ్ క్షణక్షణంకి వర్క్ చేస్తున్నప్పుడు ఆర్జీబీకి మణిశర్మ టాలెంట్ బాగా నచ్చి తన నెక్స్ట్ మూవీ అయిన రాత్రి అండ్ అంతంకి మ్యూజిక్ కంపోజర్గా ఛాన్సులు ఇచ్చారు. అలా జర్నీ స్టార్ట్ చేసిన మెలడీ బ్రహ్మ కొంత గ్యాప్ తర్వాత 1998లో బావగారు బాగున్నారా, గణేష్ అండ్ చూడాలని ఉందితో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్స్తో బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ టాలీవుడ్లో అప్పట్లో నెంబర్ 1 మ్యూజిక్ కంపోజర్గా రూల్ చేశారు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్కి మ్యూజిక్ కంపోజ్ చేశారు. సాంగ్స్ ఏ విధంగా అయితే చార్ట్ బాస్టర్స్ అవుతాయో బీజిఎం కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఒక్కోసారి అయితే ఇంకా బాగా ఎక్సెల్ అయినవి కూడా ఉన్నాయి. అప్పటి బీజిఎంస్ని ఇప్పట్లో కూడా వింటున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉండేవో. ఎంతోమంది బిగ్ హీరోస్కి కాన్సిక్యూటివ్గా మ్యూజికల్ హిట్స్ వచ్చేవి. కెరీర్ స్టార్టింగ్లో ఎస్ఎస్ తమన్, హ్యారిస్ జిరాజ్ అండ్ డిఎస్పి ఈయన కిందే పనిచేసేవారు. 2012 వరకు ఫుల్ స్వింగ్లో ఉన్న మణిశర్మ గారు ఆ తర్వాత కొంచెం స్లో అయ్యారు. 2017లో 8 మూవీస్ వచ్చినా ఏ మూవీకి కూడా మ్యూజికల్గా ఫేమ్ రాలేదు. ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా అప్పటి నుంచి తక్కువయ్యాయి. ఈ ఇయర్లో ఆచార్యతో మంచి కంబ్యాక్ ఇస్తారేమో చూడాలి. వింటేజ్ మణిశర్మ గారు వస్తే ఇంకెవ్వరూ ఆపలేరు. సో ఇది గైస్ వీడియో. ఈ లిస్ట్లో ఏ మ్యూజిక్ కంపోజర్ యొక్క పూర్వ వైభవాన్ని చూడాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.